షూటింగ్లో నువ్వు ఏదైనా మంచి నీకు నచ్చిన మూమెంట్ ఏదైనా చెప్పు. నచ్చిన అంటే అర్థం కాలే నాకు. నీకు పిచ్చ హై వచ్చిన మూమెంట్ ఏది? నాకు నిజంగా చాలా ఉన్నాయి అన్న, నాకు చాలా ఉన్నాయి. చెప్పు నాకు వెన్నెలది ఆ లాస్ట్ బతుకమ్మ, అప్పుడు కూడా వెన్నెలనే నా గురించి బతుకమ్మ సీన్ నాకు కూడా అక్కడ నాకు చెప్పాయి కదా అంటే నిన్న నైట్ ఆ సీన్ డబ్బింగ్ చెప్తూ కూడా నీ అమ్మ అంటే ఒక హై వచ్చింది ఆ సీన్ లో అదంతా. అరే నేను ఇట్లా చూపిస్తే అయిపోరా వెన్నెల్ని ఫస్ట్ నుంచి కదా తప్పు చేసిందేమో గ్రాఫ్ అది. అక్కడికి వెళ్ళి తర్వాత నేను ఆలోచిస్తున్నా కార్ ఎక్కినాక కూడా అసలు ధరణి గడిది వెన్నెలది వీళ్ళందరూ ఆలోచిస్తుంటే నాకు అప్పుడు అనిపించింది లేదు ఆ స్టార్టింగ్ నుంచి వెన్నెలు అలాగే ఉండి 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 ఇక్కడ ఇలా ఉంటేనే కరెక్ట్ ఆ ఫీల్ వస్తుంది. అక్కడ కూడా ఇలా ఉంటే ఇక్కడ అంత ఎక్కదు మనకు అనే ఫీలింగ్ వచ్చింది అంటే అది నాకు సూపర్ అనిపించింది. దీక్షిద్ది పోలీస్ స్టేషన్ సీన్లో నాకు ఆ కార్ నాకు షార్ట్ కట్ చాలా ఇష్టం. ఆ గ్లాస్ కిందకి వెళ్ళిన అక్కడ మనోడిది నాకు అక్కడ హై వచ్చింది. మనోడిది పోలీస్ స్టేషన్ బయటకు వచ్చినప్పుడు ఆ సీన్ దగ్గర కార్లో అట్లా నాకు ఇప్పుడు సడన్ గా నిజంగా గుర్తురాట్లే నాకు చాలా ఉన్నాయి అన్న. అంటే సీన్ వల్లే మూమెంట్స్ లో ఏదైనా చెప్పు అంటే అంటే షూటింగ్ లో జరిగిన హాయ్ చెప్పడానికి వెళ్ళాను మానిటర్ దగ్గర. సర్ వాస్ లుకింగ్ అట్ మీ లైక్ దిస్ ఫర్ 5-6 సెకండ్స్. ఐ థాట్ హీ ఇస్ లుకింగ్ అట్ మై ఫేస్. ఏమైనా మేకప్ ఏమైనా ప్రాబ్లం ఉందా ఏమో నేను అలా అనుకుంటా. లైక్ హీ లుకింగ్ అట్ మీ లైక్ దిస్ అంటే ఓ హాయ్ 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 ఇప్పుడే వచ్చారా? అవును సార్, ఐ జస్ట్ కేమ్. ఒక్కరోజు నా దగ్గర షూట్ వన్ క్లోజ్అప్ షాట్, ఒక సింపుల్ షాట్, ఓకే ఐ హ్యాడ్ టు స్మైల్, నవ్వాలి. ఐ ఫినిష్డ్ అండ్ ఇంకొక సంథింగ్ ఇంకేమని సైడ్ ఇంకొక సంథింగ్ వేరేలా ఏదో అండ్ దెన్ ఒక 2-3 టేక్స్ తర్వాత వచ్చి ఐ వాంట్ టు సీ ఓన్లీ 4 టీత్ అంట. నాకు 4 కనపడాలి. సేమ్ సెట్లు అందరూ ఒక్క కళ్ళు కన్నీ వచ్చింది. ఇప్పుడు 4 ఎలా అంటే ఈ చేయొచ్చు లిటరలీ. నేను మిర్రర్ చూసి ఇలా 4 ఇలా పెట్టాను. సినిమా కోసం ప్రేక్షకులకి క్విజ్ క్వశ్చన్, ఏ సీన్ లో వెన్నెల ఓన్లీ 4 టీత్ కనబడుతుంది? చెప్తారో వాళ్ళకి ఒక మిక్సీ గ్రైండర్ ఫ్రీ. ఓ నో, మా సినిమా టికెట్లు. ఐ థింక్ దీనికన్నా మా నటి దట్ వన్ వాజ్ ఈజియర్. ఓకే, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ చేద్దామా? మీరు ఆస్క్ హిమ్ సమ్ క్వశ్చన్స్. ర్యాపిడ్ ఫైర్ తెలుసా నాకు? ఏం చెప్పు, నన్ను అడుగుతా, నేను అడుగుతా. మనం ప్లాన్ చేద్దాం. ర్యాపిడ్ ఫైర్ అంటే క్వశ్చన్ ఒక ఆన్సర్ అంటే ఒక్కటే పిక్ చేసుకోవాలి. ధరణియా ఒక్కటే పిక్ చేసుకోవాలి, టక్కని చెప్పాలి. ధరణి, వెనల, సూరి, ధరణి, సంతోష్ నారాయణ్, సంతోష్ నారాయణ్, సత్యన్ సూర్యన్. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ చెప్పాడు. దుమ్ము దులిపేస్తాయి ఇది, వన్ ఆన్సర్ ఇవ్వడమే కదా అనుకున్నాడు. కావాలి